నుంచి అభ్యుదయము నుంచి ఆదరించి సకల విద్యల బ్రతికించు సారగుణుడు ప్రజల కష్టాలు తీర్చడు పాలకుండు నిత్య శ్రామికుడు అరయగ సత్యవ్రతుడు చంద్రబాబు నారా చంద్రబాబు శతాధిక వందనములు అంధకారములోన అంధను పడద్రోసి అభ్యుదయమును అనగద్రొచ్చి ఆలకింపక రైతు ఆకలి కేకలు బడుగుల కష్టాల పాలు చేసి అధిక ధరలతోడ అలమటింపక ప్రజలు కష్టాల పాలు చేసి అధిక ధరల తోడ అలమటించగ ప్రజలు కోత కరెంటుల వాత చెక్కి మందబుద్ధులనగ మందుల కొరతతో ప్రభుత్వాస్పత్రులు పాడు చేసి అన్ని రంగాల అసమర్థులు ఎన్నగాను ఆ కాంగ్రెస్ వారు అన్ని రంగాల అసమర్థులు ఎన్నగాను ముడుపులను మృంగి కులికెడు మూఢమతులు ప్రజల ఆగ్రహ తీర్పుతో పతనమైరి అనుభవింపక తీరదు అపజయం. సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. అధ్యక్షుల వారు సభా ప్రాంగణంలోకి విచ్చేసి ఉన్నారు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం, మరెన్నాళ్ళో కోరిన విజయం, వరించిన ఈ వేళ జరుగుతున్న ఈ చారిత్రాత్మక మహానాడుకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతోంది ఈ మహానాడు. ఈ కార్యక్రమంలో వేదికను అలంకరించాల్సిందిగా పోలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర మంత్రి వర్యులు శ్రీ అశోక్ గజపతిరాజు గారిని, నందమూరి హరికృష్ణ గారిని, యనమల రామకృష్ణుడు గారిని, కేఈ కృష్ణమూర్తి గారిని, ఎర్రబల్లి దయాకర్రావు గారిని, ఉమా మాధవరెడ్డి గారిని, రమేష్ రాథోడ్ గారిని, సిద్ధా రాఘవరావు గారిని, కాలవ శ్రీనివాసులు గారిని, అయ్యన్న పాత్రుడు గారిని, చంద్రమోహన్ రెడ్డి గారిని, నామా నాగేశ్వరరావు గారిని, దేవేందర్ గౌడ్ గారిని, మోత్కుపల్లి నరసింహులు గారిని, గాలి ముద్దుకృష్ణనాయుడు గారిని, ఎల్ రమణ గారిని, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారిని, కావలి ప్రతిభాభారతి గారిని, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారిని, రాజ్ కుమార్ గారిని, మహమ్మద్ సలీం గారిని, మాగంటి బాబు గారిని, రత్న పుష్పరాజు గారిని, కమ్మంపాటి రామ్మోహన్ రావు గారిని, బండారు సత్యనారాయణ మూర్తి గారిని, కరణం బలరామకృష్ణమూర్తి గారిని, ఇనుగాల పెద్దిరెడ్డి గారిని, తీగల కృష్ణారెడ్డి గారిని, స్వామి గౌడ్ గారిని, యూసుఫ్ అలీ గారిని, మెట్ల సత్యనారాయణ గారిని, ఎన్పి వెంకటేశ్వర చౌదరి గారిని, రావులపాటి సీతారామారావు గారిని, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని, ఎంఏ షరీఫ్ గారిని, వర్ల రామయ్య గారిని, గరికపాటి మోహన్ రావు గారిని, అరవింద్ కుమార్ గారిని, అనురాధ గారిని, బోండా ఉమా మహేశ్వరరావు గారిని, రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని, అనురాధ తాళ్లపాక అనురాధ గారిని, రేవూరు ప్రకాష్ రెడ్డి గారిని, సుజనా చౌదరి గారిని, దయాకర్ రెడ్డి గారిని, కళా వెంకటరావు గారిని, నక్క ఆనందబాబు గారిని, డాక్టర్ కోడల శివప్రసాద్ గారిని, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారిని, మండవ వెంకటేశ్వరరావు గారిని, రాజకుమారి గారిని, కాగితం వెంకటరావు గారిని, సాయన్న గారిని, వేం నరేందర్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారిని, ధన్సరి అనసూయ గారిని, నర్సిరెడ్డి గారిని, వైబే రాజేంద్ర ప్రసాద్ గారిని, గన్నికృష్ణ గారిని, జనార్దన్ గారిని, వివి చౌదరి గారిని, విజయ రామారావు గారిని, ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్ గారిని, ఆర్ కృష్ణయ్య గారిని, జయరామ్ రెడ్డి గారిని, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని, వర్ల రామయ్య గారిని, సూర్యారావు గారిని, మురళీమోహన్ గారిని, మోహన్ గారిని, వెంకటేశ్వరరావు గారిని, కృష్ణమూర్తి గారిని, రవిబాబు యాదవ్ గారిని, బోయపాటి వెంకటరమణ గారిని, శంకర్ నాయుడు గారిని, వీరందరితో పాటు మరి అనుబంధ సంఘాల
సంబంధించినటువంటి పీద రవిచంద్ర యాదవ్ తెలుగు యువతకు మరి తెలుగు మహిళకు ఉన్నటువంటి శోభా హైమావతి గారిని, బీసీసీఎల్ అధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని, ఎస్సీసీఎల్ అధ్యక్షులు డి శ్రీశైలం గారిని, ఎస్టీసీఎల్ అధ్యక్షులు శ్రీ లక్ష్మణ నాయక్ రమావత్ గారిని, మైనారిటీ సెల్ మహమ్మద్ సాజిద్ ఖాన్ గారిని, తెలుగు రైతు బలరామ కృష్ణమూర్తి గారిని, టీఎన్టీయూసీ రాంబాబు గారిని, కె రవీంద్ర కుమార్ గారిని, లీగల్ సెల్ అధ్యక్షులు మరి టీఎన్ఎస్ఎఫ్ ఆంజనేయ గౌడ్ గారిని, సిఎల్ వెంకట్రావు గారు, డాక్టర్ సంఘ అధ్యక్షులు గారిని, కల్చరల్ శివ ప్రసాద్ డాక్టర్ ఎన్ శివప్రసాద్ గారిని, వాణిజ్య సంఘానికి అధ్యక్షులుగా ఉన్న అంబికా కృష్ణ గారిని, నిమ్మల కృష్ణప్ప గారిని, సాయిబాబా గారు కల్చరల్ సెల్ అధ్యక్షులుగా, మరి కల్లు గీత కార్మిక సంఘానికి సంబంధించినటువంటి స్వామి గౌడ్ గారిని, క్రిస్టియన్ సెల్ కి సంబంధించినటువంటి సెబాస్టియన్ బిషప్ గారిని, పోట్లూరి హరికృష్ణ గారిని, మరి మాణిక్యరావు గారిని, జయకుమార్ గారిని, మరి ప్రకాష్ గౌడ్ గారిని వేదిక మీదకు ఆహ్వానించడం జరుగుతోంది. స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారిని కూడా వేదిక మీదకు ఆహ్వానించడం జరుగుతోంది. అధ్యక్షుల వారు సభా ప్రాంగణంలో ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని రక్తదాన శిబిరం వద్ద ఉన్నారు. మరొక 5 నుంచి 7 నిమిషాల్లో సభా ప్రాంగణం లేక వచ్చేటువంటి అవకాశం ఉంది. దయచేసి సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు సభా ప్రాంగణంలోకి అడుగుతున్న మన ప్రియతమ నాయకులు, గౌరవనీయులు, పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విజయోత్సవ స్వాగతం తెలియజేస్తూ, మరి ఇప్పుడు గౌరవనీయులు శ్రీ చందు భాస్కర్ రావు గారు తమ యొక్క విజయోత్సవ కీర్తిక ద్వారా మీ అందరినీ ఆలాపిస్తారు. చందు సుబ్బారావు గారు విజయోత్సవ కీర్తిక ద్వారా మన చంద్రబాబు నాయుడు గారిని స్వాగతిస్తున్నారు. హలో, జయము. బుడుత జగమి కొరకు భూములు సెజ్జులు బుడుత జగను కొరకు అమ్మి సొమ్మునిచ్చే అతని తండ్రి వేలాది కోట్లను చాలగా తోచియు కళ్ళలన్ పల్కెడు పిల్లగాడు అవినీతి అనకొండలందరిన్ ఓడిల్చి గద్దెదింపగ మీరలు కదలి రండి రోత పాలన చేయు నేతలు కాంగీలు బుద్ధి చెప్పవలయు పెద్దలారా అనుచు బొంతెత్తి పిలచిన అనఘుడెవరు సర్వమభివృద్ధి చేయగ సదయుడెవరు స్వర్ణ ఆంధ్రను సృష్టించు నిర్ణయాత్ముడు అతడు మన చంద్రబాబుగా అన్నలారా శ్రీమతి ఊటుకూరి భూదేవి గారు ఓ పాట పాడతారు. ఊటుకూరి భూదేవి గారు పాట రచయిత శ్రీ రెడ్డప్ప గారు. ఊటుకూరి భూదేవి గారు పాడుతున్న ఈ పాట
నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా. మీడియా వాళ్ళ కోసం ఆ గ్యాలరీని ఖాళీ చేయవలసిందిగా విజ్ఞప్తి. సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా. మనకు అన్నం పెట్టే చంద్రన్న చదివిన చదువుకు విలువలు పెంచే ఉద్యోగాలు. మన ప్రియతమ నేత వారు సభా ప్రాంగణంలోకి అడుగు పెట్టారు. రాష్ట్రం నలుమూలల నడిచి 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 ఈ పార్టీని మనల్ని అధికారం వైపు నడిపించినటువంటి మన ప్రియతమ నేత సభా వేదిక వైపు రాబోతున్నారు. అందరూ మన జెండాలతోటి స్వాగతాన్ని పలకాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుతున్నాం. జయము
జయము చంద్రబాబునకు జయము జయము. బాబు కల్చరల్ టీం వస్తున్నారు, రాగమ్మా. వారితో పాటు విచ్చేస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారికి కూడా మహానాడు వేదిక సహృదయంగా స్వాగతం పలుకుతోంది. పాట రెడీగా ఉండమ్మా. పేరు పేరున ఆప్యాయంగా పలకరిస్తూ నడిచి వస్తున్నటువంటి మన నాయకుడికి మహానాడు మరొకసారి స్వాగతం పలుకుతోంది. ఈ విజయరథ సారథులుగా మిగిలిన కార్యకర్తలతో మమేకం కావడానికి కార్యకర్తల మధ్య నడిచొస్తున్నటువంటి మన చంద్రన్నకు ఈ మహానాడు హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తోంది. నిత్య శ్రామికుడు, నిరంతర కృషివలుడు, అలుపెరుగని పోరాట ఏదుడు.